ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి లోటస్ టెంపుల్లో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు చతుర్థ వార్షికోత్సవాలు జరగనున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా 12వ తేదీన కార్తీక వర్ణభోజనాలు, 13వ తేదీన ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు వ్రత సామాగ్రి కూడా ఆలయ తరపు నుండి ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ ఉచిత సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామి పాదారవిందం లోటస్ టెంపుల్ యాయరూరు నిర్మాణం జరిగి 7.5 సంవత్సరాలు అందులో భాగంగా ప్రతిష్టానించి చతుర్థ వార్షికోత్సవం 9 నుంచి 11 వరకు జరుపుకుంటున్నాం. 9 తారీఖు నుంచి 11 వరకు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో 11వ తారీఖు నాడు శనివారం రోజు శ్రీ దశముని ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి 11,664 మూడలతో 108 వడమాలలతో విశేషమైన పూజా కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా భక్తాదుల గురించి ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో 12వ తారీఖు నాడు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. తర్వాత 13వ తారీఖు నాడు ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా ఏర్పాటు చేయనది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భక్తాదులందరూ అమ్మాయికు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.